అందరికీ నమస్తే అండి. గుండు సూది అంటే పిన్, పిఐఎన్ఎన్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. అందరికీ నమస్తే అండి. వైసీపీలో నెంబర్ 2 అనగానే మొదట గుర్తుకు వచ్చే పేరు విజయసాయి రెడ్డి గారు. కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆహాగా అనుభవిస్తున్నది చక్రవర్తి పుత్రుడి మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి గారు. నిజానికి వైసీపీలో ఒకప్పుడు అధికారంలోకి రాకముందు వరకు నెంబర్ 2 అంటే ఒకళ్ళే, విజయసాయిరెడ్డి గారు మాత్రమే. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నెంబర్ 2 పొజిషన్లో విజయసాయిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆ తర్వాత అయోధ్యరామరెడ్డి గారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా చేరారు. అంటే ఏ ఒక్కరూ కూడా వాళ్ళకి ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించట్లేదు అని జగన్మోహన్ రెడ్డి గారు భావించి కావచ్చు. ఐదుగురిని ప్రస్తుతం పార్టీలో నెంబర్ 2 పొజిషన్ ఇచ్చి జిల్లాల వారీగా ఇన్ఛార్జిగా ఇచ్చారు. ఈ ఐదుగురిలో కూడా విజయసాయిరెడ్డి గారి పాత్ర కొంచెం భిన్నంగా ఉంది. విజయసాయిరెడ్డి గారి హవానే కొంచెం తగ్గించినట్టుంది. ఎందుకంటే ఆయన మేబీ వైవి సుబ్బారెడ్డి గారు తాడేపల్లిలో ఉంటారు, తరచూ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తుంటారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే సీఎంఓలోనే ఉంటారు, మొత్తం చక్రం తిప్పేది ఆయనే. కానీ విజయసాయిరెడ్డి గారు ఏమయ్యారు, ఎక్కడున్నారు? ఉత్తరాంధ్ర జిల్లా ఇన్ఛార్జిగా ఉత్తరాంధ్రలో లేరు, ఢిల్లీ వ్యవహారాలు చూడడానికి ఢిల్లీలో లేరు, ఢిల్లీలో ప్రస్తుతం ఆదిత్యనాథ్ దాస్ ఉన్నారు. మరి విజయసాయిరెడ్డి గారు ఏమయ్యారు? ఆయన ట్వీట్లు కూడా ఎందుకు సైలెంట్ అయ్యాయి? ఆయన పార్టీ మారబోతున్నారా? వైసీపీని వీడి జనసేనలో కానీ బీజేపీలో కానీ చేరబోతున్నారా? సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లు నిజమా కాదా అనేది నేను కొంచెం డెప్త్గా అనలైజ్ చేయబోతున్నా. ఈ అనాలిసిస్ చెప్పే ముందు నేను కొంతమంది పెద్దలతో కూడా మాట్లాడాను. వైసీపీలో ప్రస్తుతం రాజకీయంగా కాస్త పై స్థాయిలో ఉన్న వాళ్ళను మాట్లాడి అసలు పార్టీలో పరిస్థితి ఏమిటి అనేది ఇంటర్నల్గా కొన్ని సోర్సుల ద్వారా నాకు తెలుసుకొని చెప్తున్నా. ప్రస్తుతానికి విజయసాయిరెడ్డి గారు పార్టీ పట్ల అలిగిన మాట వాస్తవం, పార్టీ పట్ల అసంతృప్తితో అసమ్మతిగా ఉన్న మాట మాత్రం వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయిరెడ్డి గారికి కాస్త గ్యాప్ వచ్చిన మాట కూడా వాస్తవం. విజయసాయిరెడ్డి గారు ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ఛార్జిగా వ్యవహరించిన నేపథ్యంలో అక్కడ కొంతమంది ప్రజాప్రతినిధులతో ఈయనకు పొసగలేదు, ఒకటో పాయింట్. రెండో పాయింట్ ఏంటి, విశాఖపట్నంలో కొన్ని భూ అక్రమాలు అవన్నీ జరుగుతుంటే అక్కడ వైసీపీ ప్రజాప్రతినిధుల కొందరి మీద ఆరోపణలు వచ్చాయి. అదే తరహా ఆరోపణలు విజయసాయిరెడ్డి గారి మీద కూడా ఉన్నాయి. సో విజయసాయిరెడ్డి గారు అక్కడ చేశారా లేదా అనే కంటే విజయసాయిరెడ్డి గారి మీద ఆరోపణలు తుడుచుకోవడం ఇప్పుడు అత్యంత ముఖ్యం. ఆయన ఎటువంటి పాల్పడలేదు, ఆయన పార్టీ కోసమే అక్కడ పనిచేస్తున్నారు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే వైసీపీలోనే విజయసాయిరెడ్డి గారికే చాలామంది శత్రువులు ఉన్నారు, వాళ్ళందరూ ఇటువంటి పుకార్లు పుట్టించరు అనడంలో అతిశయోక్తి కాదు. సో అందుకు పార్టీ పట్ల అసంతృప్తి, అసమ్మతి కాస్త అలక ఉంది కాబట్టి విజయసాయిరెడ్డి గారు ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. అంతేగాని బీజేపీలో చేరడానికో లేదా జనసేనలో చేరడానికో, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వేరే పార్టీలో వెళ్ళడానికో విజయసాయిరెడ్డి గారు ఎటువంటి ప్రయత్నాలు చేయడం లేదు. చాలా సోషల్ మీడియాలో, ఇంక్లూడింగ్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలోని కొన్ని ఛానళ్లలో కూడా విజయసాయిరెడ్డి గారు పార్టీ మారబోతున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇది 100% అవాస్తవం. విజయసాయిరెడ్డి గారు ఏ పార్టీలో కూడా జాయిన్ అవ్వరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన అవినీతి కేసులకు సంబంధించి పూర్తి స్థాయి ఆధారాలు, పూర్తి స్థాయి ఏంటారు, మొత్తం లోపలే లోపాయికారిగా ఏం జరిగిందో మొత్తం అంతా కూడా విజయసాయిరెడ్డి గారి దగ్గర ఉంది. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి చరిత్ర విజయసాయిరెడ్డి గారి దగ్గర ఉందండి. సో విజయసాయిరెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వదులుకుంటారు? ఏదో ఈ అలకలు మొలకలు ఇవన్నీ కూడా తాత్కాలికం, ఒక వారం ఉంటాయి లేదా 10 రోజులు ఉంటాయి లేదా 6 నెలలు ఉంటాయి, ఇద్దరు కలిసి ఒక అరగంట గంట మాట్లాడుకుంటే మొత్తం సాల్వ్ అయిపోతాయి కదా. సో ఆ సమయం కోసం వేచి వస్తున్నారు అంతే. వీళ్ళిద్దరూ భేటీ అయితే, వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటే అన్ని ఇష్యూస్ సాల్వ్. అంతే తప్ప పార్టీ మారిపోవాల్సిన అవసరం ఆయనకు లేదు, వేరే పార్టీలో చేరాల్సిన అవసరం లేదు. చేరితే వైసీపీకి ఎంత పెద్ద దెబ్బ పడుతుంది అనేది కూడా అందరికీ తెలుసు. నిజంగా విజయసాయిరెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరితే వైసీపీ పతనమైనట్టే కదా, అంతకన్నా దౌర్భాగ్యం ఉండదు ఆ పార్టీకి. సో ఇటువంటి నాయకుడిని జగన్మోహన్ రెడ్డి గారు వదులుకునే అవకాశం లేదు, వదులుకునే ప్రసక్తి లేదు. మహా అయితే క్లాస్ పీకుతారు, జాగ్రత్తగా ఉండండి అని హెచ్చరిస్తారు, వాళ్ళ ప్లేసులు మారుస్తారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఉన్న ఆయన తీసుకొచ్చి రాయలసీమకి వేయచ్చు, రాయలసీమలో ఉన్న ఆయన తీసుకొచ్చి కృష్ణా గుంటూరు జిల్లాకి వేయచ్చు, లేదా పూర్తిగా సీఎంఓలో తన దగ్గరే పెట్టుకోవచ్చు, వేరే బాధ్యతలు అప్పగించవచ్చు, సోషల్ మీడియా అప్పగించవచ్చు. ఇలా బాధ్యతలు మారుస్తారు, హోదా మారుస్తారు, ప్లేసులు మారుస్తారు. అంతే తప్ప పూర్తిగా వాళ్ళని పార్టీలోంచి బయటకు పంపించే అవకాశం మాత్రం లేదు. ఇటువంటి అవాస్తవాలను నమ్మొద్దు, ఇటువంటి మీడియాలో వచ్చే వార్తలను కూడా నమ్మొద్దు. విజయసాయిరెడ్డి గారు అయితే పార్టీని వీడే అవకాశమే లేదు. కాకపోతే అసంతృప్తి ఉంది, అసమ్మతి ఉంది, అలక ఉంది. ఈ నెల రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కోసం వెయిట్ చేస్తున్నారు, అది కొంచెం మాట్లాడుకుంటే సాల్వ్ అయిపోయే అవకాశాలు 100% ఉన్నాయి. ఇటువంటి కీలకమైన వాస్తవాలను, విశ్లేషణను తెలుసుకోవడానికి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.
అందరికి నమస్కారండి. గుండు సూది అంటే పిన్, పిఐఎన్ఎన్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటర్. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ అంశాలను సూటిగా, స్పష్టంగా, లోతుగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఈ ఛానల్ పెట్టడం జరిగింది. దయచేసి వీడియోలు చివరి వరకు చూడండి. ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వీడియోలోకి వెళ్ళిపోదాం.